చాలా నిరంకుశత్వ పాలనను ఫ్రాన్స్ దేశంలో అందించాడు ఆ వ్యక్తి నెపోలియన్ బోనపార్ట్. రీసెంట్గా మేము ఫ్రాన్స్ అనేటువంటి దేశం, ప్యారిస్ అంటారు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను సమాధానం చూడటం జరిగింది. అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అతడు ఎప్పుడైతే రాజ్య పరిపాలనకు వస్తాడో, రాజ్యాన్ని సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చినప్పుడు ఒక ఆర్చ్ బిషప్ పళ్ళెంలో కిరీటాన్ని పట్టుకుని ఆయనకు పెడదామని వస్తాడు. వాస్తవానికి రాజులకి కిరీటాన్ని పెడతారు కదా. సింహాసనాన్ని అధిరోహిస్తున్నప్పుడు ఆర్చ్ బిషప్ తన నెత్తి మీద కిరీటాన్ని పెట్టడానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎంత గర్విష్టో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆర్చ్ బిషప్ గుండెల మీద తన్నుతాడు. హూ ఆర్ యూ టు క్రౌన్ మీ? నువ్వెవడోరా నాకు కిరీటాన్ని పెట్టడానికి? ఐ కాంకర్డ్ దిస్ ల్యాండ్ విత్ మై మైటినెస్, విత్ మై పవర్. హూ ఆర్ యూ టు క్రౌన్ మీ? నువ్వు నా కిరీటం పెట్టడం ఏంటని చెప్పి అలా తనినప్పుడు ఆ పళ్ళెంలోంచి ఆ కిరీటం కింద పడిపోద్ది. వెంటనే మొల్లలోంచి ఖడ్గాన్ని తీసి ఆ కిరీటాన్ని ఆ ఖడ్గంతోనే లేపి తల మీద పెట్టుకుంటాడు నెపోలియన్ బోనపార్ట్. సముద్రాన్ని ఈదినటువంటి గొప్ప వీరుడు, చరిత్రలో గొప్ప వీరత్వం కలిగినటువంటి వాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అటువంటి వారి చేత కూడా గడ్డి తినిపించగలిగిన వాడు మన ప్రభు. స్తోత్రం చెప్పండి. గర్విష్ఠుల చేత ఏం తినిపిస్తాడు ఆయన? నెబుకద్నెజర్ అంతటి వాడే ఏమండి, బబులోను సామ్రాజ్యానికి అధినేత, గొప్ప వీరోచితమైనటువంటి వీరత్వం కలిగినటువంటి నెబుకద్నెజర్ చేతే దేవుడు గడ్డి తినిపించాడు. అంటే నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్పవాడు రియలైజేషన్కి వస్తాడు. శత్రువులు బారిన పడి సెయింట్ హెలీనా అనేటువంటి దీవులో ప్రవాసిగా చేసినప్పుడు ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు. ఆ టైంలో దేవుని వాక్యాన్ని చదువుతాడు, దేవునికి తన హృదయాన్ని ఇస్తాడు నెపోలియన్ బోనపార్ట్. అతను అంటాడు ఏమని తెలుసా, బైబుల్ ఈజ్ నాట్ మియర్లీ ఎ బుక్ బట్ ఇట్ ద లివింగ్ పర్సన్. బైబుల్ ఈజ్ నాట్ మియర్లీ ఎ బుక్ బట్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్. ఆ మాటకు అర్థం ఏంటంటే బైబుల్ అనేది ఒక మత గ్రంథం కాదు, ఒక పుస్తకం కాదు, ఇది సజీవమైనటువంటి వ్యక్తి. గట్టిగా చెప్పకూడదు దేవుని ఆమహపరుదా. నన్ను వెలిగించింది, నా మూర్ఖత్వం నుంచి నాకు విడుదలనిచ్చిందని నెపోలియన్ అంతటి వాడే దేవుని గ్రంథానికి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు నెపోలియన్ బోనపార్ట్ అనేటువంటి ఫ్రాన్స్ దేశపు మిలిటరీ జనరల్. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించండి ప్రియులారా, మీ జీవితంలో గొప్ప దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుంటారు. దేవుడు మీ ప్రతి అక్కరను ప్రతి కొరతను దేవుడు తీరుస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు, హౌ కెన్ ఐ గెట్ ద మిరాకల్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి అద్భుతాన్ని ఏ విధంగా పొందుకుంటానండి, ఏ విధంగా పొందుకోగలుగుతాను అని అడిగాడు. ఒక మాట చెప్తాను, సంఘానికి వచ్చావు కాబట్టి నువ్వు దేవుని వాక్యం వినేటువంటి విధానం మీద, దేవుని వాక్య ప్రకారం మీద జీవించేటువంటి విధానం మీద నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు ఆధారపడతాయని చెప్పాను. నీ జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తాడు తెలుసా? తన వాక్కును ప్రేమించినప్పుడు, తన వాక్యాన్ని ప్రేమించినప్పుడు, వాక్య ప్రకారం మనం జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి స్థానానికి మనం తీసుకుని వెళ్తాడు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నీ వాక్య ప్రకారం జీవించడానికి నా కృపనివ్వయ్యా. నీ వాక్యాన్ని నేను ప్రతినిత్యము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అటువంటి వాక్యాన్ని ప్రేమించండి. ఎక్కడైతే దేవుని వాక్యం సుస్పష్టంగా వినపడుతుందో ఆ ప్రాంతాలకు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోనండి, దేవుని వాక్య ప్రకారం జీవించండి. మీ జీవితాలు తరతరాలకి దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. అద్భుతమైనటువంటి జీవితాలని మీరు కలిగి ఉంచారు.